ఎర్రాళ్ళేంటో ఏ ద్రౌపది సుమతి అరుంధతి ద్రౌపది సతీ సమతి అయ్యో ద్రౌపదికి నలుగురు భర్తలు నలుగురు భర్తలు ద్రౌపదికి ద్రౌపదికి నలుగురు భర్తలు ఎవడ నువ్వు అమితా పొట్టిగా ఉంటాడు ఎందుకు గురు అమితాబ్ బచ్చన్ పొట్టిగా ఉంటావేంట్రా కాకులు తెలగా ఉంటాయి ఎందుకు గురు కాకులు తెలగా ఉంటాయా ఎవడరా నువ్వు నువ్వెవరు బాబు నువ్వెవడరా నువ్వెవరు బాబు నువ్వెవడరా నువ్వెవరు బాబు ఎవడ ఎవడ అయ్యా బ్రహ్మం గారు ఏమిటి ఏమైంది మీ సంగతి నేను చూస్తాను అరుంధతి సుమతులను ఓకే చేసావ్ ద్రౌపది అనుసూయలను పెండింగ్ పెట్టేసావ్ సతీ సావిత్రుల దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా హ్యాండే ఇచ్చేసావ్ 10 మందిలో ప్రతిజ్ఞ చేశాను ఆ హరిదాసు ముందు తల వంచమంటావా మాట్లాడవేం నాకు సమాధానం చెప్పకపోతే నీ పాదాల చెంత నా తల బాదుకొని ప్రాణాలు వదులుతాను సమాధానం భవతి సమాధానం భవతి मंडोदरी हे कृष्णा प्रत्यक्षमय्यावा ना मोरा लकिंचावा स्वामी आ मीसाले उंटे स्वामी अप टू डेट गा उंटुंदनी पेंचेसे इंतकी नी प्रॉब्लम एमिटी मंडोदरी नेनु पतिव्रतनानि निरूपिंचुकोवाली ఆల్రెడీ మహాపతివ్రతవే గులకరాళ్ళను గుగ్గిళ్ళు చేసిన అరుంధతి నీవే త్రిమూర్తులను పసిబిడ్డలు చేసి ఆడించిన సతీ అనసూయవు నీవే సావిత్రి ద్రౌపది అన్ని నీ రూపాలే కదా మళ్ళెందుకు అనుమానమా అయితే ఈ మనిషి జన్మ ఏమిటి స్వామి త్రిమూర్తులకు ఫుడ్ వడ్డించిన సీను గుర్తుందా ఆ చివర్లో ఉన్న శివునికి 4 లడ్లు తక్కువ వడ్డించాం మరి శివునికి ముక్కు మీద కోపం కదా దాంతో ఆయన నీ మీద అలిగి నిన్న పూర్వజన్మ మర్చిపోమని మానవ జన్మ ఎత్తమని శపించాడు అది ప్రాబ్లం స్వామి నాదొక విన్నపం స్వామి ఏమిటి నేను పతివ్రతనని మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలకు తెలుసేదేలా ఆ హరిదాస్కు తెలుసేదేలా ప్రశంస పత్రం లాగా ఈ ఈకను తీసుకెళ్లి అందరికీ చూపించు ధన్యోస్మి స్వామి ధన్యోస్మి స్వామి దేవతలు ఈ కాలంలో ప్రత్యక్ష అవడం మానుకున్నారు కదా మరి మీరు నువ్వు మా కాళ్ళ దగ్గర తలబాదుకున్నప్పుడు నేను ప్రత్యక్షమైనాను కదా అప్పుడు నేను చూడలేదే ఓహో మరి ఇప్పుడు నీ కళ్ళ ముందే నేను మాయమైతే అప్పుడు నమ్ముతావా నమ్ముతాను స్వామి నీ భర్తను ఏ రకంగాను కష్టపెట్టొద్దు సుఖంగా జీవించు ఇప్పటికైనా సంతాన ప్రాప్తి రస్తు స్వామి నా జన్మ ధన్యమైపోయింది స్వామి ధన్యమైంది మండు యావండి మై డియర్ మండు యావండి అమ్మయ్య ఎలాగైతేని ఓ కాపురం నిలబెట్టాం మరి మన కాపురం సంగతి అదే అదే మనకింకా పెళ్లి కాలేదు చేసుకుంటే పోయే చూడు దొంగల్ని పట్టుకోవాలి ఊరి జనం మెచ్చుకోవాలి అమ్మ ఓకే చేయాలి అప్పుడే మన పెళ్లి అది కాదు బాసు నీ కోసం అన్ని వదులుకొని వచ్చేస్తే ఒకే ఇంట్లో ఉంటూ ఈ దూరాలేంటి బాసు మరిద్దరికి పెళ్లి అవడం ఖాయం ఆ తర్వాత శోభను డబుల్ ఖాయం కానీ చిన్న అడ్జస్ట్మెంట్ ఇప్పుడు నా ఇష్ట ప్రకారం శోభనం చేసేసుకుందాం ఆ తర్వాత నీ ఇష్ట ప్రకారం నీకు ఇప్పుడు కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకుందాం ప్లీజ్ ప్లీజ్ అమ్మో నీ స్పీడ్ చూస్తుంటే నాకేదో దడగా ఉంది అర్జెంట్ గా నా శీలం కాపాడుకోండి